Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kesineni CM Ramesh Madhya Slam Jarigindante, very interesting. Mudela Mundu Varaku Iddaru Oke Partilo Unnaru. Okaru Rajya Sabhalo Undega, Marokaru Parliament lo Sabhyudiga Unnaru. Aina Iddari Madhya Gap Ravadaniki Karanaalu Enti? Vyaktigata Vibhedala? Nijangane Varu Cheskune Aaropanallo Vastavam Unda ane Charcha Jarugutondi. Vare Rajya Sabha Sabhyudu CM Ramesh, Vijayawada Parliament Sabhyudu Kesineni Nani. Iddari Madhya Pratyakshanga Kakunda Parokshanga Yuddham Modalavadaniki Karanaalu Enti? Iddaru Monati Varaku Manchi Mitrulugane Unna ee Gap Talettadaniki Reason Pai Aneka Ugahaganalu Vinipisthunnai. Kesineni Nani Kante CM Ramesh Partylo Senior. CM Ramesh 2004 ఎన్నికల కంటే ముందు నుంచి టీడీపీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీని ఆదుకున్నారు. 2004 నుంచి 2010 వరకు పార్టీ ఆర్థిక కష్టాల్లో పాలు పంచుకున్నారు. అందుకే చంద్రబాబు రెండు సార్లు సీఎం రమేష్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇక కేసినేని నాని 2014లో పార్టీలోకి వచ్చారు. రెండు సార్లు ఆయనకు విజయవాడ పార్లమెంట్ టికెట్ చంద్రబాబు ఇచ్చారు. రెండు సార్లు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత సీఎం రమేష్ టీడీపీని వదిలి బీజేపీలో చేరారు. కానీ కేసినేని నాని మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార పార్టీపై గట్టిగానే పోరాడుతున్నారు. సీఎం రమేష్ కేసినేనికి మధ్య విభేదాలు తలెత్తడానికి పార్టీ అగ్రనాయకత్వమే కారణమని చెబుతున్నారు. ఇప్పటికీ సీఎం రమేష్ టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారని కేసినేని నాని అనుమానం. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని కేసినేని భావిస్తున్నారు. కేసినేని బీజేపీ పెద్దలను ఎవరిని కలిసినా వెంటనే చంద్రబాబుకు సమాచారం అందుతోంది. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కొందరిని కలిసేందుకు కేసినేని నాని ప్రయత్నించినా దానికి వేరే రంగును పులిమారన్న అనుమానాన్ని కేసినేని నాని పెంచుకున్నారు. మరోవైపు బీజేపీలోకి కేసినేని నాని వెళ్లకుండా సీఎం రమేష్ అడ్డుపడుతున్నారన్న సందేహం కూడా ఉంది. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా బీజేపీలో వచ్చిన వారు ఇప్పుడు ఎవరూ లేరు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ల పదవీకాలం పూర్తయింది. తానొక్కడే బీజేపీ నేతగా ఢిల్లీలో ఉన్నారు. కేసినేని బీజేపీలో చేరడం సీఎం రమేష్ ఇష్టపడకపోవడం, పార్లమెంటు సభ్యుడు వస్తే ఏపీలో టీడీపీకి నష్టం జరగడమే కాకుండా ఢిల్లీలో తనకు పోటీదారుడవుతారని భావించవచ్చు. అందుకే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటున్నారు. అందుకే సీఎం రమేష్ను ఏకనాథ్ షిండేతో నాని పోల్చారు. సీఎం రమేష్ కూడా అందుకు ఘాటుగా బదులిచ్చారు. మొత్తం మీద ఈ ఇద్దరి నేతల రాజకీయ వైరం రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.